हाय अंडी, वेलकम टू प्रसन्ना किचन। मन रेसीपी वच्चेसी पिल्लल की एंतो इष्टंगा तिने लंच बॉक्स की प्रिपेर चेस्तुन्नाम अंडी। इप्पुडु स्कूल स्टार्ट अयिंदि काबट्टी इलागा पिल्लल की तुंदरगा मन की अयिपोयेलागा अलागे वाळ्ळ इष्टंगा तिनेलागा స్కూల్లోకి की లంచ్ బాక్స్ ఇలా నేను అరేంజ్ చేశాను। అదేంటంటే పాలక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి। చూసారా ఇలాగ నేను మా పిల్లలకైతే బాక్స్‌లో లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను। అలాగే మీకు నచ్చితే ఈ వీడియో గాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। చూసారు కదా నాకు మా నాకు ఇద్దరు పిల్లలండి, వాళ్ళిద్దరు పిల్లలకి ఇలాగ పాలక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను। పిల్లలు కొంచెం కూడా వదలకుండా ఇష్టంగా తింటారండి। అలాగే పాలక్ అన్నది చాలా హెల్తీ కాబట్టి మనకి అండ్ ఎగ్ కూడా చాలా మంచిది। ఈ కాంబినేషన్ లో చేయండి, చాలా అంటే చాలా బాగుంటది। ఫస్ట్ మనం ఇలాగా ప్రాసెస్ కేల్పోదాం। ఫస్ట్ ఒక 4-5 పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను। వేసుకున్నాక ఇలాగా ఉల్లిపాయలు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అవుతున్నప్పుడే పక్కనే ఒక 3 కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను నేను। పాలకూరని ఇలాగా శుభ్రం చేసుకుని మంచిగా ఫ్రెష్ గా కట్ చేసి పెట్టేసుకోవాలి। వాటర్ వేసి కడిగేసుకున్నాక ఒక పక్కన మనకి ఉల్లిపాయలైతే ఫ్రై అయిపోతున్నాయి। చూసారు కదా నేను పాలకూరని శుభ్రంగా వాటర్ వేసి కడిగేశాను। కడిగేసినాక ఉల్లిపాయల్లో వేసేసి పాలకూరని కూడా ఫ్రై చేస్తున్నాను। ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం సేపు। బాగా అంత అవసరం లేదండి, తొందరగానే మెల్ట్ అయిపోద్ది కదా। అలాగే సరిపడనంత ఉప్పు, పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటది కాబట్టి చూసుకోండి। అలాగే పసుపు, కారం, ఉప్పు వేసాను సరిపడనంత। పచ్చిమిర్చి చేసాం కదా, కొంచెం ధనియా పౌడర్ వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా వెల్లయి వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే క్వాంటిటీ ఇంట్లో దాన్ని బట్టి నే అన్ని క్వాంటిటీ వేసుకోండి। నిన్న పిల్లలు ఇద్దరికే చేస్తున్నాను అండ్ దాని కోసం ఇలాగా 3 ఎగ్స్ అయితే వేసాను। వేసేసి ఫ్రై చేసుకుంటే ఇలాగ పాలక్ ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో గాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్। అలాగే మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం। తప్పకుండా మాత్రం ట్రై చేయండి, ఈ వీడియో మాత్రం చూసి పాలక్ ఎగ్ బుజ్జి అయితే ఒక్కసారి అంటే ఒక్కసారి చాలా బాగుంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి। థ్యాంక్ యూ।